ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ లాస్ట్ డిస్క్రిప్ట్ సార్ సర్వీస్ అంటే మాకు ప్రతి పేపర్ డిస్ప్లే వస్తుంది సార్, మిగిలిన ఆన్సర్స్ రాయాలి సార్, రాత్రి అప్లోడ్కి అవి అప్లోడ్ చేస్తుంది. ఏ కేటగిరీ అందరూ ఆర్ కొంతమంది కేటగిరీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఆర్ అందరూ రివ్యూ కూడా మరి సోషల్ వెల్ఫేర్ ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు సెపరేట్గా ఎట్లా చేశారు? ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప్రొఫెషనల్ డిస్క్యూస్ కోసమే నిన్న ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెపరేట్ చేశారు కదా ఎగ్జామ్ ఒకటి వాళ్ళ డిపార్ట్మెంట్ డైరెక్షన్తో ఎందుకు రాదు? గ్రాండ్ పాలసీ కదా అందుకే అట్లా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఇక్కడ డిగ్రీ అసిస్టెంట్ ఇక్కడ ఉంటే ఎనిమిది హస్బెండరీ అసిస్టెంట్ ఎక్కడ ఎందుకు అవుతుంది? పోలీస్ వాళ్ళు బందోబస్తు బందోబస్తు కాదు సార్, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకు క్యాండిడేట్స్ యాక్సెస్ గురించి ఉండే వస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు వచ్చారు ఆశా లోకల్ ఆశా ఉంటే ఆ టైంలో ఏఎన్ఎం లోకల్ ఏఎన్ఎం ఇంకా బడ్డీ హోమ్స్ తెలుసు అండి. ఈ నలుగురు డిపార్ట్మెంట్ కదా ఇది మినట్ చేసి పంపించండి. ఒక ఎస్పీ గారికి ఎస్పీ గారు ఎన్ని ఉంటారు ఆర్ఎంఆర్టీసీ డిఎంఎన్ వచ్చు అండ్ వీళ్ళు రాజేంద్రవాసర్ కాలేజ్ ప్రొసీడింగ్లో ఇచ్చాం కదా ప్రొసీడింగ్ ఇచ్చాం కాబట్టి మినట్ చేసి పంపిస్తుంది. మార్కెట్ కోఆపరేటివ్ సెక్రటరీ ఏపీపీఎస్సీ అందులో అందుబాటులో ఉంటారు. నాలుగు సెంటర్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. నాట్ ఈస్ కట్టర్ మా ఎనర్జీ స్ట్రీట్స్ కూడా లేదు సార్. మీరు పెడుతున్నారా అది? ఇంకా కపిల్స్ ఒకసారి మాట్లాడి అది ఏ క్యాడర్లు ఇందులో ఉంది ఎవరు తీసుకున్నాము? ఒక సెక్రటేరియట్లు చాలా మంది ఎంప్లాయీ ఏపీపీఎస్సీకి కొన్ని డిపార్ట్మెంట్ రాసిందా చేయమని? ఏ డిపార్ట్మెంట్ రాశారు అంటే అని అంటే ఎనర్జీ అసిస్టెంట్ సిటీకి ఇచ్చారు వాళ్ళు కానీ అన్ని కలిపి చేసి ఉంటే మంచిది. మహిళా పోలీసు ఉన్నారు పోలీసు వారు చేస్తున్నారు కదా మీరు సెపరేట్ తీసుకున్నారు కదా అది ఎందుకు అట్లా అవుతుంది? జస్ట్ తెలుసుకోవడానికి అదర్వైజ్ ప్రాబ్లం లేదు. ఎవరు డిపార్ట్మెంట్ ఏ నిర్ణయం తీసుకున్నారు దాని విధంగా చేస్తారు.